అఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దురాక్రమణ ఉపఖండంలో ప్రధాన దేశమైన ఇండియాకు ముప్పుగా పరిణమించబోతోంది. ముఖ్యంగా 2 దశాబ్దాలుగా భారీ ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టిన భారత్ ఇప్పుడు తాలిబన్ల రాకతో వాటిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్తో కలిసి సాగనున్న తాలిబన్స్తో భారత్కు తీవ్రవాద ముప్పు కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను గుర్తించబోమంటూ భారత్ చేస్తున్న హెచ్చరికలు భవిష్యత్ ముప్పుకు సూచికలుగా భావించవచ్చు. ముఖ్యంగా ఇండియాకు ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, ఈ 2 దేశాలు తాలిబన్లకు మిత్రదేశాలు కావటం ఇండియాకు సమస్యలు సృష్టించే అంశం. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక రాజకీయ అంశాల్లో పాకిస్తాన్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు చాలా సంక్లిష్టమైనది. ఆ సరిహద్దు వెంబడి చాలా చోట్ల రాకపోకలకు ఆస్కారమిచ్చే దారులున్నాయి. అంతేకాకుండా చాలా కాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ చురుకుగా జోక్యం చేసుకుంటున్న విషయం కూడా తెలిసిందే. మరి 2 దశాబ్దాల క్రితం తాలిబన్ల చెర నుంచి విముక్తి పొంది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్తో భారత్కు సత్సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ను ఉపఖండంలో తమ మిత్రదేశంగానే ఇండియా భావిస్తూ వచ్చింది. కానీ తాజాగా మారిన పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ఆక్రమించుకోవడంతో పరిస్థితులు తారుమారైపోయాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్, అమెరికా, రష్యాలు పోషించినంత పెద్ద పాత్ర భారత్ అయితే ఎప్పుడూ పోషించలేదు. కానీ ఇరు దేశాల మధ్య భద్రత, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో మాత్రం భారతదేశం ఎప్పుడూ ముందుంది. అనేక మంది ఆఫ్ఘన్ పౌరులు చదువుకోవటానికి, ఉద్యోగ నిమిత్తం లేదా వైద్య ట్రీట్మెంట్ కోసం భారతదేశానికి వస్తూ ఉంటారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనేదే భారతదేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు. రష్యా, చైనాలు తాలిబాన్ అధికారాన్ని ఏదో ఒక రూపంలో గుర్తించేందుకు సిద్ధమైతే అప్పుడు భారత్కు సమస్య మరింత జటిలమవుతుంది. 1999 లాగానే ఇప్పుడు కూడా పాకిస్తాన్ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆమోదించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి తాలిబాన్స్తో చర్చలకు సిద్ధం కావటమే భారత్ ముందున్న ఉత్తమమైన మార్గమని కొంతమంది భావిస్తున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా పెట్టుబడుల విషయానికి వస్తే 2 దశాబ్దాల క్రితం తీవ్రవాద దేశమన్న కారణంతో అక్కడ దాడులు జరిపి ఆ దేశాన్ని ఆక్రమించి తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆఫ్ఘన్ ప్రజాప్రభుత్వానికి సాయం చేయడంతో పాటు తమ మాట వినేలా చూసుకున్నాయి. అయితే వీరితో పాటు భారత్ కూడా ఆఫ్ఘన్పై ఎన్నడూ లేనంత స్థాయిలో ఎఫెక్షన్ పెంచుకోవటం మొదలుపెట్టింది. ఆఫ్ఘన్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపఖండంలో తమకు ముప్పుగా ఉన్న చైనా, పాకిస్తాన్లకు చెక్ పెట్టాలనేది భారత వ్యూహం. దీంతో ఆఫ్ఘనిస్తాన్కు కొత్త పార్లమెంటు భవనం కట్టించడంతో పాటు మరెన్నో పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ భారత వ్యూహాత్మక పెట్టుబడులుగానే కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్లో 2 దశాబ్దాల క్రితం ఉన్న పార్లమెంటు భవనాన్ని తాలిబన్స్ బాంబులతో పేల్చేయడంతో అక్కడ ప్రజాప్రభుత్వం కొలువుదీరేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో జోక్యం చేసుకున్న ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు $90 మిలియన్ ఖర్చు పెట్టి 2015 కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టించి ఇచ్చింది. దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు కూడా. భారత్కు నమ్మకమైన మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్కు మన దేశం ఇస్తున్న గిఫ్ట్గా దీన్ని అప్పట్లో మోదీ అభివర్ణించారు. కానీ ఇప్పుడు అదే పార్లమెంటు భవనంలో పాగా వేసిన తాలిబన్స్ తుపాకులతో వీరంగం చేస్తున్న పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో 2001 ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తరువాత అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. వాహనాలు వెళ్లేందుకు మంచి రోడ్లు కూడా లేవు, విద్యాసంస్థలు లేవు, ప్రభుత్వ పాలనకు అవసరమైన బిల్డింగ్స్ లేవు. దీంతో భారత్ దాదాపు 300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసింది. దాదాపు 400 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆఫ్ఘనిస్తాన్లో నిర్మించి ఇచ్చింది ఇండియా. వివిధ రాష్ట్రాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు, వంతెనలకు భారత్ పెట్టిన ఖర్చు ఎంతో ఉంది. ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. కానీ ఆఫ్ఘనిస్తాన్లో బలమైన సైన్యం తయారు కాకపోవడంతో ఇప్పుడు తాలిబన్ల దాటికి ఎదురు నిలవలేకపోయింది ఆ దేశం. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం ప్రారంభమైన తరువాత భారత్తో దౌత్య సంబంధాలతో పాటు వాణిజ్య సంబంధాలు కూడా చిగురించడం మొదలుపెట్టాయి. ఇరు దేశాల్లో పరస్పర వాణిజ్య సహకారంతో పాటు పన్నులు, సుంకాల మినహాయింపులు ఇవ్వటం పెరిగింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ భారీగా లబ్ధి పొందింది. అలాగే భారత్కు వాణిజ్యం పెరిగింది. ఇరు దేశాల మధ్య తాజాగా వాణిజ్యం ఎదిగి $1 బిలియన్ చేరుకుందంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇరు దేశాలు వాణిజ్య పరంగానూ మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. కానీ ఈ బంధం సజావుగా కొనసాగుతున్న సమయంలో తాలిబన్ సెంట్రీ ఇచ్చారు.
మరి తాలిబాన్ సెంచరీతో భారత పెట్టుబడులు వృధా అయ్యేటట్టే కనిపిస్తున్నాయి. గతంలో భారత్ పెట్టిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు వృధాగా మారబోతున్నాయి. పార్లమెంటు భవనంతో పాటు ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టులు వారి చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. వాటిని వాడుకుంటూ తాలిబన్లు ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉంటాయో ఎన్ని నాశనం అవుతాయో తెలియని పరిస్థితి. తాలిబన్ల పాలనను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, అదే సమయంలో అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్కి బలంగా మద్దతిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్స్ని పాకిస్తాన్ వాడుకున్నా ఆశ్చర్యం లేదు. ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలన రావడంతో ఇప్పుడు అక్కడ గుమికూడేందుకు తీవ్రవాద సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కశ్మీర్లో తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పలు తీవ్రవాద గ్రూపులు ఇప్పటి వరకు పాకిస్తాన్ సహకారంతో పనిచేస్తుండగా ఇకపై తాలిబన్లను కూడా వారు వాడుకునే అవకాశం ఉంది. దీంతో సహజంగానే భారత్కు తీవ్రవాద దాడుల ముప్పు పెరగబోతోంది. తాలిబన్ల పేరెత్తితేనే మండిపడుతున్న భారత్కు కంట్లో నలుసుగా మారేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు వీరు సహకారం అందించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ఓవైపు ఆఫ్ఘన్ తాలిబన్లు, మరోవైపు పాకిస్తాన్ తీవ్రవాద గ్రూపులు ఇండియాను లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘా హెచ్చరికలు వెలువడుతున్నాయి.